తేలికపాటి ఈ భారీ షాక్ హైదరాబాద్లో తాజ్ కృష్ణ హోటల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్దపల్లి న్యూస్‌వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మరియు తదితరులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుగురాజమన్న సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి పట్టణంలోని రెండో వార్డు శాంతినగర్కు చెందిన పలువురు నాయకులు పెద్దపల్లి న్యూస్‌వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బొంపల్లి దుర్గల మధ్యకుంట మూలసల గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా కృషి చేయాలని తెలిపిన పెద్దపల్లి న్యూస్‌వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరమణారావు సుల్తానాబాద్ మండలం ఐదరాజుపల్లి భూపతిపూర్ గొంతకుంటపల్లి నర్సయ్యపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి న్యూస్‌వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు డప్పు చెప్పులతో కోలాటాలతో విజయరమణారావుకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామాల ప్రజలు పెద్దపల్లి పట్టణంలోని 32 వార్డులో పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం బొంపల్లి మీరపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ తిరిగి సీఎం అయితేనే గ్రామాల అభివృద్ధి ప్రజలకు మేలు రాఘవపూర్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బిజినెస్ క్లోజ్ చేస్తారని బెదిరించడంతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఇటుక సప్లై చేసి డబ్బు చేతికిచ్చా డబ్బు తీసుకోలేదంటే తన ఇంటి ముందున్న హనుమాన్ దేవాలయం లేదంటే అయ్యప్ప టెంపుల్కు వచ్చి ప్రమాణం చేయాలి ఎమ్మెల్యే దాసరికి రాఘవపూర్ సర్పంచ్ ఆరుపు వెంకటేశం సవాల్ బహుజనుల బతుకులు బాగుపడాలంటే బీఎస్పీని గెలిపించాలి బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి ఉష కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావుకు స్వచ్ఛందంగా సంఘీభవం తెలిపిన చందపల్లి యువకులు అభినందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగుంట అశోక్ గౌడ్ మండల సత్యనారాయణ రెడ్డి